నా పేరు రామచంద్ర. ఎవరున్నా మంది కంగంది? ఏం పని చేస్తాను అన్న? ఏం పని? కూలి పని. కూలి పనులు ఉన్నాయి ఇప్పుడు మీకు? కూలి పనులే లేకుండా ఉండే. ఎట్లా ఇంతకు ముందు ఇదే పరిస్థితి ఉండేది మీకు? దీనికి ముందు కరువు పని అది ఇది ఇస్తా ఉండ్రే. ఎప్పుడు 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 మీకు లాస్ట్ గా ఇచ్చినారు పనులు అయితే? ఇప్పుడు 2022 2019 ఇంకా అది చంద్రబాబు వచ్చినప్పుడు ఇంకా ఉండే. ఇప్పుడు లేదు. అది చంద్రబాబు ఉన్నప్పుడే మీకు పనులు అయితే ఉండేది. ఇప్పుడైతే పనులు ఏం లేదంటారా? పనులు ఏం లేదు. ఎట్లా ముఖ్యంగా అయితే పనులు కావాలని కోరుకుంటున్నారా మీరు ఇప్పుడు? ఇప్పుడు అన్ని పనులు ఆయన చేసిండారా? ఈయన వచ్చి ఇండ్లకు నీ ఇంటికి నేను స్టిక్కర్లు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జగనన్న భవిష్యత్తు ద్వారా స్టిక్కర్లు అది ఇచ్చినారు కదా, దాని మీద మీరు ఎట్లా జగనన్న భవిష్యత్తు వచ్చా ఆయన జగన్ గారిని కట్టించి ఉంటే ముద్రేయండ్రా లేకపోతే పోండ్రా అంటున్నారు. ఎట్లా మీకు ఏమైనా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఏమైనా లబ్ధి ఏమి లేదు? సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చిందా? అది కూడా ఏమి లేదు. ఏదానికైతే అర్హులు కాదా మీరు? అంత పెన్షన్ ఒకటి వస్తా ఉంది. అది ఎవరు ఉండేనో 60 ఏళ్ళు అయితే వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు. కానీ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్నారు. ఎట్లా నిజమేనా? ఏమి లేదు, సంతోషం లేదు. ఇట్లా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అంత రేట్లో కొంచెం తక్కువ ఉండే. ఇప్పుడు పెట్రోల్ ఎంత అంత రేట్ లెక్కపోయింది. అయితే మీరు నూనె దగ్గర నుండి భీమ వరకు అంతా అయితే ఇంతకు ముందు అయితే పరిస్థితి ఎంత ఉండే ధరలు? అయితే ధరలు అంతా ఎక్కువ ఇప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ముందుకి ఇప్పుడు పోల్చుకుంటే ఎంత ఉన్నా ధరలు? అయితే ఇప్పుడు పోల్చుకుంటే ముందు ఎంత ఉండేది? ముందు ఇప్పుడు 100కి 1/4 ఇప్పుడు పెంచినారు. అయితే ముఖ్యంగా అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీకు ఏమైనా ఇంటి పన్ను గానీ ఏమైనా వసూలు చేస్తున్నారా? ఏది లేదు. అది కూడా లేదు. ఇట్లా ఏమైనా అభివృద్ధి జరిగిందా ఈ ప్రభుత్వంలో? వాళ్ళ ప్రభుత్వం ఇంటికి 10,000 కట్టమంటారు. అడిగింది ఏమి లేదు. అయితే ఈ ప్రభుత్వం ప్రజల నుండి డబ్బులు తీసుకుంటారు తప్ప ఎటువంటి అభివృద్ధి అయితే లేదంటారా? ఏది లేదు. ఎటువంటి అభివృద్ధి అయితే చేసినారు ఈ ప్రభుత్వంలో మీకు? ఏది చేయలే. కాలువలు రోడ్లు కానీ మొత్తం 35 సంవత్సరాలుగా చంద్రబాబు ఏం అభివృద్ధి చేయలేదు. గత 4 సంవత్సరాలు మేము చేసినామంటారు నిజముందా ఈ మాటలు? సిసి రోడ్లు, సుజల గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్లో, తార్ రోడ్లు అంతా వేసిండేది వాయినే. వీణ్ వచ్చి ఏం లేదు. అయితే ఈయన ప్రభుత్వంలో అయితే ఏం అభివృద్ధి లేదు, ప్రజలు సంతోషంగా కూడా లేదు అంటారు. అంత ఒకటికి తప్ప ఏం లేదు. స్కూల్ పిల్లల్లో బస్సు అయితే బాగుండాలి అంటారా? కానీ ఇప్పుడు కుప్పం పోతే బస్ ఛార్జీలు ఎంత ఉంది మీకు? ముందు 7 నుంచి 10 రూపాయలు ఉండింది, ఇప్పుడు 20 రూపాయలు. బస్సు సౌకర్యం అంతా బాగుందా మీకు ఇప్పుడు? మా బస్సు సౌకర్యం అద్దా టికెట్లు ఎక్కువ పెంచండి. అక్కడ టికెట్లు పెంచినా కూడా బస్సు టైమింగ్ వస్తుందా బస్సులో? అయితే ఇంకే ఎప్పుడు టైమింగ్ లేదు దానికి. అదే ముఖ్యంగా అయితే బస్సులకొస్తే ముఖ్యంగా మీరు కుప్పం పోలండి, ఎక్కడికక్కడ బస్సులు అయితే ఇప్పుడు ఆగిపోతున్నాయి ముఖ్యంగా బస్సు సర్వీసులు లేకుండా. ముఖ్యంగా ఎట్లా దాని మీద ఏమైనా అధికారులు కోరుకునే అవకాశాలు ఉందా ఏమైనా? అదంతా ఏం లేదు. అయితే మళ్ళీ చంద్రబాబు కుప్పంలో ఓడిస్తామంటున్నారు కదా? అదంతా ఓడించే కయ్యల ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఖచ్చితంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన భరత్ అయితే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అయితే దాదాపు 30,000 మెజారిటీ పైన గెలిపించుకుంటామంటున్నారు కదా భరత్? మొన్న వచ్చే ఇక్కడ ఏం సార్ మీరు వచ్చిన ఒక నెలకంతా బోర్ రిపేర్ అయిపోయింది అని చెప్తే 3 3/4 సంవత్సరం అయింది ఏళ్ళగా బోర్ అట్లే ఉంది సెక్రటరీ లేదంట అంటా ఉంటారే ఇప్పుడు వచ్చిండారు కదా అంటే రాసుకొని పోయిండారు అది ఉంగ ఎన్ని ఏళ్ళకి వస్తుంది. అయితే ఈ ప్రభుత్వంలో మీకు అయితే ఏం లబ్ధి చేకూడలేదు, మీ గ్రామానికి కానీ అభివృద్ధి పనులు అయితే ఏమి జరగలేదు. అయితే ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో చంద్రబాబు మీరు గెలిపించుకుంటారా? గెలిపించుకోండి. మెజారిటీ ఎంత రావచ్చు? వస్తుంది. పోయినసారి కన్నా ఈసారి భారీ మెజారిటీ రావచ్చు చంద్రబాబు? ఈసారి వస్తుంది ఖచ్చితంగా. మీరు చంద్రబాబు రావాలని మీరు కోరుకుంటున్నారు? 50,000 పైన రావచ్చును. ఓకే అండి, థ్యాంక్ యూ.